శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నేను మా శాసన మండలి సభ్యులు డాక్టర్ సూర్యనారాయణరాజు గారు ఇతర ముఖ్య నాయకులు అందరూ కలిసి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామివారిని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు ఇవ్వమని, ఈ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడపడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని కోరాం. ఆ విధంగానే ఈ నెలలో జరగబోయే బడ్జెట్ శాసనసభ సమావేశాలు సాఫీగా జరగాలని, మరి ఏ విధమైన అవరోధాలు కల్పించకుండా ఆ జ్ఞానాన్ని ప్రతిపక్ష పార్టీకి ప్రసాదించమని కూడా కోరాం. ఏదైతే ప్రజా వినియోగానికి సంబంధించిన అంశాలు శాసనసభలో ప్రస్తావనకు వస్తాయో, ఆ ప్రస్తావన వచ్చిన విషయాలన్నింటినీ కూడా అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తే ఈ రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్ర శాసనసభకి గౌరవం ఉంటుందన్న ఆలోచనతో ఉన్నాము. అలానే ఈ బడ్జెట్ ప్రజలందరికీ కూడా ఆశాజనకంగా ఉంటుందని భావిస్తాం. సరే, ఎన్ని రోజులు అనేది ఇంకా బిజినెస్ కమిటీ కూర్చోవాలి, కూర్చోలేదు. డేట్ అనేది ఆఫ్టర్ 13, ఇంకా ఏ అంశాలు వస్తాయనేది కూడా ఇంకా డిస్కషన్ జరగలేదు. ఇంత వేగంగా కూడా ఎందుకు చెప్తాం, జరగదు కదా. ఎజెండా రావాలి, ఎజెండా తయారవ్వాలి. ముందు బిజినెస్ కమిటీ కూర్చొని ఒక డిస్కషన్ చేసిన తర్వాత ఏ అంశాలు పెట్టాలనేది ప్రస్తావనకు వస్తుంది. ఒకవేళ అవసరమైనవి ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఎవరైనా వ్యతిరేకించిన అంశాలని శాసనసభలోకి తేవడం జరుగుతుంది. ఏ అంశం వచ్చినా కూడా మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ మెజార్టీతో పాటు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మేము ప్రవేశపెడతాం కాబట్టి అవన్నీ ఆమోదం తెలియజేస్తాం. అయితే శాసన సభలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు శాసనసభకు రాకపోవటం, మరి రాకుండా బయట మాట్లాడుతున్న మాటల వల్ల ఆ ఉపయోగం ఉండదని కూడా ఈ సందర్భంగా మేము ఎందుకు ఆహ్వానిస్తాము. శాసనసభ అంటే సెక్రటరీ శాసనసభ అందరికీ కూడా సమావేశపు కాగితం పేపర్ పంపిస్తారు, నోటీస్ అంటాం, సర్క్యులర్ అంటాము, ఎజెండా ఉంది. ఫలానా రోజు నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి, ఫలానా రోజు వరకు జరుగుతాయి అనేది, అది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా వెళ్తుంది. అంతే తప్ప ఆ సంస్కృతి అయితే లేదు. స్పీకర్ వెళ్ళి పిలవాలి, స్పీకర్ ఫోన్ చేసి పిలవాలి, డిప్యూటీ స్పీకర్ పిలవాలనే సంస్కృతి మా ఎక్కడ ఉండదు. అది ముందు శాసనసభ సమావేశాలు డేట్ నిర్ణయించాలి. నిర్ణయించిన తర్వాత ఏ అంశాలు మా ప్రస్తావనకు వస్తుంది. గవర్నర్ ప్రసంగం అనేది గవర్నర్ ఏం మాట్లాడతాడో మేము రాసిస్తామా? గవర్నర్ వచ్చి మాట్లాడతారు, గవర్నర్ మేము కానీ రాసివ్వంగా మాట్లాడమా?